హలో హలో నమస్తే సార్. హలో సుర్జీత్ గారా అండి? సుర్జీత్ గారు అవునండి. అదే మీ వీడియోస్ చూస్తున్నాను నేను, చాలా ట్రెండింగ్ ఉన్నాయి, ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఒక రెండు మూడు వీడియోస్ అయితే ఈ మన శివ ఎంకర్వి ఇవన్నీ. మీరు రిపోర్టర్ అందరూ? అవునండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీకు ఆర్ఎల్ నగర్ ఐడియా ఉందా? ఆర్ఎల్ నగర్ ఎక్కడండి? మన ఈసైల్ నుంచి ఇటు వస్తుంటే నాగరం క్రాస్ రోడ్ సిగ్నల్స్ ఉంటుంది కదా. అవునవును. సిగ్నల్ నుంచి రైట్ సైడ్, సిగ్నల్ నుంచి రైట్ సైడ్, రైట్ సైడ్ 4 కిలోమీటర్స్ రావాలి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. లక్కీ ఉంది, ల్యాండ్ మార్క్ బస్ స్టాప్ ఉంటుంది రైట్ సైడ్. బస్ స్టాప్ దగ్గర వచ్చి ఒకసారి కాల్ చేయండి. రేపు అవైలబుల్ ఉంటారా? రేపా? రేపు ఆఫ్టర్నూన్ వస్తారా? పర్వాలేదు, ఆఫ్టర్నూన్ వచ్చేస్తారా? రేపు ఆఫ్టర్నూన్ 11:30 తర్వాత రండి. ఇప్పుడు అంటే ఇప్పుడు రైట్ నౌ ఏం చేస్తున్నారు సార్? మీరు వర్కింగ్ ఎక్కడ? ప్రజెంట్ అది ఒక మూవీ ప్లాన్ చేస్తున్నాము, ఆల్మోస్ట్ మూవీ. ఓకే, రేపు చెప్తాను నేను, మీ సన్ని చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు మీరు నార్మల్ ఏంటంటే మనకి ఇప్పుడు వీడియో షూట్ చేస్తే కొంచెం ట్రెండింగ్లోకి వెళ్తే బెస్ట్ అని చెప్పి నార్మల్గా ఇన్ఫర్మేషన్ కోసం, జస్ట్ నార్మల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే సార్ మీ నార్మల్ జర్నీ చెప్పండి లైఫ్, అంటే దాన్ని బట్టి నేను నెక్స్ట్ రేపు క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి రావడం జరుగుతుంది అట్లా. అంటే ఇప్పుడు మీరు దీంట్లో చూడండి, ఐబీ9 ఛానల్ వాళ్ళు, ఐబీ9 ఐబీ9 చూసాం, ఇవి శివ యాంకర్ ఇవి కావే, ఇవి చూసాను. అంటే వీళ్ళు కవర్ చేయను యాంకర్ అనిత ఐబీ9 ఛానల్, అందులో చెప్పారనమాట రేపటి నుంచి నేను పేరు స్టార్ట్ చేశాను అవన్నీ చెప్పాను అది. అండ్ ఇంకోటి అంటే మీరు నార్మల్గా నేటివ్ తెలంగాణ? జనగామే, తెలంగాణ జనగాం. ఓకే, అదే నేను అంటే మేమేందంటే కొంచెం తెలంగాణ బేస్డ్ ఉంటాం అనమాట, ఫ్లేవర్ మనది ఎప్పుడు. అయితే మనకి ఏంటంటే సార్ మనది ఇప్పుడు నార్మల్గా నేను మధురానగర్ కానీ కృష్ణానగర్ కానీ చాలా అన్యాయాలు జరిగినాయి తెలంగాణ, తెలంగాణ కళాకారులకి చాలా అన్యాయాలు జరిగినాయి. వాటిని ఎప్పుడు మా దృష్టికి ఎప్పుడు ఏమొచ్చినా కూడా మేము వాటిని బయటికి తీసుకురావడము, అది పోర్ట్రేట్ చేయడము అవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ప్రజెంట్ చేయడమే జరుగుతున్నాయి. ఇచ్చారు వీక్లీ ఉంటుంది కదా, నమస్తే తెలంగాణ వీక్లీ. అవునవును, మధు అని ఉంటాడు కదా. అవునవును, అప్పటికి ఒకసారి ఇచ్చాను అనమాట న్యూస్, ఒకసారి ప్రింట్ చేశాడు మన బతుకమ్మ పేపర్ ఉంటుంది వీక్లీ. అయితే ఏం లేదు సార్, మీ ఇంటర్వ్యూస్ 4-5 ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఒకటే అనిపించింది, అదే ఏంది మనము ఒక లైఫ్ అనేది మనం దానికి ఒకసారి మైండ్లో కూర్చుంటే కూడా మనకు అది పోదు. ఇప్పుడు కళాకారులు అదే కదా ప్రాబ్లం, దాంట్లో మీ పెయిన్ అర్థమైంది నాకు. మీరు మిమ్మల్ని చాలామంది కింద ట్రోల్ చేస్తున్నారు, తిట్టుకున్నారు, కాకపోతే నేను అవన్నీ నాకు అనిపిస్తుంది. అంటే యాజ్ ఏ పర్సన్గా మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను, మీ బాధ ఏందనేది నాకు అర్థమైంది క్లియర్గా. ఇన్ని రోజులు ఇన్ని ఎప్పటి నుంచి సార్ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు స్ట్రగుల్లో దీంట్లో? ఎప్పుడండి? 14 నుంచి 2014 నుంచి 6 ఇయర్స్ మీరు దీని ఇదే పని మీద ఉండి మీకు ఒక జాబ్ రాకపోతే, ఒక ఇంటర్వ్యూకి రాకపోతేనే మనకి ఫ్రస్ట్రేట్ అవుతాము. అట్లాంటిది 6 సంవత్సరాల నుంచి మీరు ఒకటే ఫీల్డ్ ట్రై చేస్తున్నారు అంటే మీకు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందనేది మీ వీడియోస్లో కనిపిస్తుంది. ఇంకా మీరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఇండస్ట్రీ మీద ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందనేది ఇంకా టోటల్లీ దీని మీద దీని మీ ఇంటర్వ్యూస్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అట్లా అంటే నేను ఇప్పటివరకు కవర్ చేయని పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు నార్మల్గా మీరు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా ఏమైనా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా? వాటిని ఫోకస్ చేద్దామని అంటే అదే నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట, అది ఆడిషన్స్ లో ఏం చేస్తున్నాను డైరెక్టర్ అట్లా ఫార్మాలిటీ పర్పస్ గా కనెక్ట్ చేస్తున్నారు, ఎవరిని తీసుకోవట్లేదు ఆడిషన్స్ లో, ఫార్మాలిటీ ప్రకారం చేస్తున్నారు, కాకపోతే వాళ్ళు నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఈ పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు కదా, వాళ్ళ కొడుకులను వారిని పెట్టేసి తీస్తున్నారు. అవును, అంటే మనకి లోకల్గా అన్యాయం చేస్తారు, లోకల్ టాలెంట్ అన్యాయం అవుతుంది. అదే అదే లోకల్ టాలెంట్ తీసుకోవాలి. కరెక్ట్ సార్, మీరు మీ దగ్గర ఒకటి ఏంటంటే ఈ పాయింట్ అనేది మీరు ముందు తీసుకెళ్ళగలిగితే మీకు డెఫినెట్గా మీకు మంచి అప్లాజ్ వస్తుంది, ఎందుకంటే ఇది చాలా బర్నింగ్ పాయింట్ సార్. ఇప్పుడు
ఇలా శ్రీరెడ్డి పాపులర్ అయిందంటే దీని గురించి అంటారు మీరు? నార్మల్ దీని గురించే కదా, అవకాశాలు రావట్లేదు మన తెలుగులోకి, అవకాశాలు రాలేదు అని చెప్పే కదా ఆమె పాపులర్ అయింది. సో మీ దగ్గర అండర్ కరెంట్ పాయింట్ ఇదే ఉంది, నేను గమనించింది అయితే అదే. నా పేరు ఈశ్వరాచార్యతు, నేను అండర్ కరెంట్ పాయింట్ అయితే నేను ఇదే అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు మీ వీడియోస్లో చాలా విషయాలు మీరు చెప్తున్నారు కానీ అండర్ కరెంట్లో మీకు ఇది అవుతుంది, కాకపోతే దీని గురించి ఎవరు అడుగుతలేడు. ఎందుకంటే ఇవన్నీ ఇవ్వడానికి అవసరం లేదు, వాళ్ళకి ఏంటంటే గాసిప్స్ కావాలి, గాసిప్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఈ అండర్ కరెంట్ పాయింట్, మన టాలెంట్ ఎంత ఇక్కడ స్పాయిల్ అవుతుంది, కొలాప్స్ అవుతుంది అనేది ఎవడు చేయట్లే. అది నేను గమనించింది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే సార్, మీరు జనగామ నుంచి ఇక్కడ వచ్చి మీ స్ట్రగుల్ ఇట్లా అవన్నీ నేను చూస్తున్నాను. నార్మల్ మీది హీరో సుంచిత్ అని చెప్పి ఏదో ఛానల్ ఉంది కదా, సో మీకు సపోర్ట్ లేక మీకు అంతే. సపోర్ట్ వస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు, సపోర్ట్ లేనప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు మన క్వాలిటీ రావాలంటే ఏడికెళ్ళొస్తారు సార్. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు, ఎవరైనా మేజ్ బాబు ఉన్నాడు, ఆయనకి 1 కోటి రూపాయలు బడ్జెట్లో సినిమా తీయమంటే ఎట్లుంటుంది సార్ పరిస్థితి? ఇప్పుడు టాలెంట్ అనేది ఇప్పుడు 50 కోట్లు పెట్టి తీస్తే అది వేరే. ఇప్పుడు అతడు మూవీ ఉంది, లేకపోతే ఇంకా లేకపోతే ఏదైనా నేనొక్కడిని మూవీ ఉంది, అది 1 కోటి రూపాయలు బడ్జెట్లో తీయమని ఎట్లుంటుంది సార్? ఇప్పుడు మనకే చూడడానికి వికారంగా ఉండదా? సో అదే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళు అంతా ఏంటంటే నార్మల్గా మనకి ఇప్పటివరకే అదొక విషయం. ఇప్పుడు మన తెలంగాణ నుంచి 2 ముగ్గురు స్టార్లు అయితే వచ్చినారు వాళ్ళు, విజయ్ దేవరకొండ కానీ ఈ మన హిట్ హీరో అని పేరేంది, మన హిట్ హీరో వచ్చినాడు కదా, చూసినారా తను హిట్ మూవీ చూసినారా? హిట్ మూవీలో హీరో విశ్వాక్ సేన్ కొంచెం వస్తున్నారు, యంగ్ టాలెంట్ వస్తున్నారు. అయితే నేను రీసెంట్ గా నేను గాయత్రి గుప్తా తెలుసు, ఐడియా ఉంది కదా గాయత్రి గుప్తా, గాయత్రి గుప్తాతో కూడా నేను కలిసినప్పుడు ఇదే పాయింట్ మీద మాట్లాడింది అనమాట. అయితే మీ టాపిక్ కూడా వచ్చింది ఇట్లా హీరో సుంచిత్ అని చెప్పి వచ్చినాడంటే, చూసిన ప్రదీప్ మీద కామెంట్ చేసింది కదా, అవును ట్రెండింగ్ లో ఉన్నాడు అని అంటుంది కదా, వాళ్ళ వారికి కూడా వెళ్ళిపోయింది మీ న్యూస్, వాళ్ళ వారికి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె బిజీలో ఉంది, ఏది మన ఇది వీళ్ళ సిస్టర్ది మూవీ మదా మూవీ ఉంది కదా, అది మనం ప్రమోట్ చేస్తున్నాం అది. సో వాళ్ళ ఆ డిస్కషన్లో మీ గురించి వచ్చింది అనమాట టాపిక్. టాపిక్ వచ్చినాక సరే నేను కూడా ఒకసారి కలుద్దామని అనుకుని మీకు కాల్ చేయడం జరిగింది. రండి, మీరు ఫ్రీ ఉన్నప్పుడు రండి ఇక్కడ. ఓకే, మీకు నేను అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే వాట్సాప్లో పెడతాను. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు నార్మల్గా స్టార్స్ మీద కామెంట్ చేశారు కదా, దాని మీద ఏమన్నా మీకు ఇప్పటివరకు ఏమైనా ప్రాబ్లం జరిగిందా? ప్రదీప్ పక్కా పెట్టండి. మీరు పెద్ద స్టార్ట్ గురించి మాట్లాడారు కదా, మహేష్ బాబు వాళ్ళ గురించి. మహేష్ బాబు గురించి, మహేష్ బాబు గురించి నార్మల్గా వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడారు కదా, ఫోన్ కాల్స్ కాకుండా డైరెక్ట్గా ఏమైనా ప్రాబ్లం ఏమైనా జరిగిందా అని? డైరెక్ట్గా ఇష్యూస్ ఏం అవ్వలేదు. అదే అంటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీకు యాజ్ ఇంటర్వ్యూ చెప్పినట్టు ప్రకారంగా ఉంటారు సార్, ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంది మళ్ళీ వాళ్ళది, వాళ్ళ డిమాండ్స్ ఏం, వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు? మామూలుగా ఇట్లా సెట్ థ్రెడ్ చేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు, మహేష్ బాబు మీ మూవీ తీసుకున్నాడా అన్నట్టుగా ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంతేనా, ఇంకా దాంట్లో మించి ఏం లేదు? అంతే ఫ్యాన్స్ కూడా కొంత కాల్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంటే వాళ్ళ పేర్లు ఏమైనా మెన్షన్ చేస్తున్నారా? ఏంటి, వాళ్ళ పేర్లు ఏమైనా మెన్షన్ చేస్తున్నారా? లేదు, వాళ్ళ పేర్లు ఏమి మెన్షన్ చేయట్లేదు కానీ కొంతమంది కాల్ చేస్తున్నారు, ఫోన్ నెంబర్ ఉంటే వస్తాయి ఆటోమేటిక్గా. అంటే ట్రాక్ లిస్ట్ మీరు మెయింటైన్ చేస్తున్నారు ఎవరైతే కాల్ చేయడం? లేదు, నేను పట్టించుకోవట్లేదు కానీ జస్ట్ అట్లా కొంతమంది అట్లా సీరియస్గా మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే సార్, నేను రేపు కలుస్తాను, డెఫినెట్ కలుస్తాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీకు కూడా, మీ కెరీర్ కూడా మంచిగా ఇప్పుడు ఈ 2020లో డెఫినెట్ మంచి జరగాలి మీకు కూడా, ఎందుకంటే మీ పెయిన్ నాకు అర్థమైంది. ఓకేనా సార్, రైట్, రేపు వస్తాను, రేపు కాల్ చేస్తాను మీకు. ఇంకో నెంబర్ నుంచి నేను పింగ్ చేస్తాను, అది నా పర్సనల్ నెంబరు,
మీరు డైరెక్ట్గా నేను ఏంటంటే వాట్సాప్ పింగ్ చేస్తాను, నాకు రిప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత లొకేషన్కి వచ్చినాక మళ్ళీ మీరు పిక్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది కదా. మీ నేమ్ ఏమన్నారు? ఈశ్వర్ శరత్ అన్నారు. ఈశ్వర్ శరత్. ఈశ్వర్ శరణ్. శరత్. ఎస్హెచ్ఆర్ఏటీహెచ్. ఓకేనా, రేపు వెళదాం మనము డెఫినెట్గా. మీ సాధకాలు బాధకాలు ఏమున్నా కూడా మాకు మాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా మా నుంచి ఏమన్నా ఏమన్నా సహాయం చేయాలంటే కూడా మేము డెఫినెట్గా దాన్ని చేద్దాము. అండ్ ఏంటంటే మీ అండర్ కరెంట్ లైన్ అనేది నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు నాకు అండర్ కరెంట్ కావాలి. ఇప్పుడు ఈ గాసిప్ నాకు వద్దు. ఎందుకంటే మనం మనం యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాం. మనం ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకి ఏంటంటే అండర్ కరెంట్ పాయింట్ కావాలి. నువ్వు 6 ఇయర్స్ నుంచి నీ జర్నీ ఏది, నీ పెయిన్ ఏంది అనేది బయటికి తెద్దాం అట్లా. ఓకే సంక్షిత్ భాయ్, థ్యాంక్ యూ. అండ్ హీరో సంక్షిత్తో మాట్లాడిన కాల్ రికార్డింగ్ విన్నారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ తన పూర్తి విషయాలన్నీ మొత్తం ఒక వీడియో ఇంటర్వ్యూ రూపంలో మీకు ముందుకు తీసుకురాబోతున్నాను. అండ్ సైనింగ్ ఆఫ్, ఈశ్వర్ శరత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. స్టే ట్యూన్ టు ఎస్పీటీవీ తెలుగు ఫర్ వీడియో ఇంటర్వ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.